దేశ చరిత్రలోనే వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతన్నలకు పెట్టుబడి సాయం 12500 రూపాయలు చెప్పున నాలుగు విడతలుగా అందజేస్తామని ఎన్నికల సమయంలో జగనన్న తెలిపారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా 13500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుందన్నారు అర్హులైన భూమి కలిగిన ప్రతి యజమానికి రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో ఖరీఫ్ సీజన్ ముందే 5500 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు ఈ రోజు జమ చేసిందన్నారు అలాగే అక్టోబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాష్ట్ర రైతాంగానికి సంబంధించి 12500 చొప్పున నాలుగు విడతల్లో 50000 రూపాయలు అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరిట 12500 రూపాయలు 13500 పెంచి నాలుగు విడతల్ని 5 విడతలు పొడిగించి 50000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రైతు కుటుంబానికి చెప్పిన దానికన్నా భిన్నంగా 67500 రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు మనకు కట్టేటువంటి పన్నులు దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాల ప్రకారం పంపిణీ చేసేటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా ఆర్థిక సహకారం అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుకి నిదర్శనం వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి పేరుకి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుంది కాబట్టి దానిని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద మార్చి ఈరోజు ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి దానికి కూడా పిఎం కిసాన్ జోడించినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నారు. ఈరోజు ఒకసారి చూస్తే పిఎం కిసాన్ సంబంధించి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల టెన్షన్గా ఏదైతే మే నెల 15వ తేదీ ఖరీఫ్ యొక్క ప్రారంభం ముందే రైతాంగానికి సంబంధించి 5500 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడో ఈ సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభం ముందే మే 15వ తేదీ ఆదివారం వచ్చిన మే 16వ తేదీ